కూటమి. ఈరోజు హామీ ఇస్తున్నాం, ప్రతి పేదవాడికి ముసలివాళ్ళకి 4000 రూపాయలు పింఛను ఇచ్చే బాధ్యత మాది. పింఛను ఏప్రిల్ నుంచే ఇస్తా, జూలైలో బకాయిలు 3000, పెంచింది 4000, ఒకేసారి 7000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం. సైకో, నీకు చేత కాకపోతే రాజీనామా చెయ్యి. నేను ఇప్పుడు కూడా హామీ ఇస్తున్నా, నేను వచ్చిన మొదటి నెలలోనే మీ ఇంటి దగ్గర నేరుగా మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తాను. సచివాలయాల్లో 150,000 మంది ఉన్నారు, ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. 2 రోజుల్లో ఇవ్వచ్చు, అది ఇస్తే సైకోకు ఓట్లు పడవు. మనుషులను చంపేసి ప్రభుత్వ హత్యలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకునే దుర్మార్గుణ్ణి సైకో అంటారా ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే ఆయన పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు పోతాయంటాడు. పోతాయా తమ్ముళ్ళు, పోతాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. దీనికంటే 25% ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది, ఒక్క రూపాయి కూడా తగ్గదు. మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. మాట్లాడితే క్లాస్ వారు అంటాడు, క్లాస్ వారు కాదు, ఇది క్యాష్ వార్. మొత్తం రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోతా ఉంది తమ్ముళ్ళు? జగన్మోహన్ రెడ్డి పోతా ఉందా లేదా అని అడుగుతున్నా. ఇసుక మాఫియా ఎవడి దగ్గరికి పోతామండి డబ్బులు? మద్యం మాఫియా ఎవరి దగ్గరికి పోతా ఉంది డబ్బులు? భూ మాఫియా ఎవరి దగ్గరికి పోతుంది డబ్బులు? నేను వస్తానే, ఇవన్నీ అరికడతా, కక్కిస్తా. ఎవడైతే మెక్కాడో వాడి పట్టులో నుంచి కక్కిచ్చే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆయన బాధ క్యాష్ వార్ ఆగిపోతుందని, అందుకే క్లాస్ వార్ అంటున్నాడు. ఇది క్లాస్ వార్ కాదు, ఒకే వ్యక్తి 100,000,000,000 పెట్టుకొని మనల్ని బానిసలుగా పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నాడు. ఇది జరగదని హెచ్చరిస్తున్నా. నా జీవితం ఈ పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తా. ఏ పని చేసినా నిరుపేదను దృష్టిలో పెట్టుకుంటా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని నా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమిళ ఇది కాకుండా చంద్రన్న బీమా పింఛన్ కూడా 4000 ఇస్తాం, దివ్యాంగులకు 6000 ఇస్తాం, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి 15000 ఇస్తాం, తలసేమియా కిడ్నీ పేషెంట్లకు 10000 రూపాయలు ఇస్తాం. ఇది నా ప్రతిజ్ఞ, ఇది చేసి నిరూపించుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైనా చనిపోతే సహజ మరణానికి 5 లక్షలు, అదే మారిగా యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలు మీ అందరికి ఆరోగ్య బీమా కింద ఇస్తా. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కార్పొరేట్ కానీ, ఎక్కడ మీకు నమ్మకం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ తెస్తాం, బీసీలు నా కుటుంబ సభ్యులు, వాళ్ళకు అండగా నిలబడతా.
150,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా, ఆదరణకు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం, 10,000 కోట్ల రూపాయలు ఉపాధికి ఖర్చు పెడతాం. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులకు దేవాలయాల్లో పనిచేసే వాళ్ళకి నెలకు 25,000 ఇస్తాం, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. ఇంకో పక్క డ్రైవర్లకి 15,000 ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటాను డాక్రా సంఘాలని కోరుతున్నా. మీరు ఒకటే సూపర్ సిక్స్ లో చూడండి, ప్రతి ఆడబిడ్డకు ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకి 90,000. మీ ఇంట్లో ముగ్గురుంటే ఒక ఆడబిడ్డ నిధి 2,70,000 మీ ఇంటికి పంపిస్తా. తల్లికి వందనం, బిడ్డకు 15,000, 5 మంది ఉంటే 75,000. ఇంకొక పక్క 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మా ఆడబిడ్డలను ఆదుకుంటా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్.